తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అదే సమయంలో సాగిన కారు జోరు ఖమ్మం జిల్లాలో మాత్రం సాగలేదు. ఇక్కడ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. దీనికి గల కారణాలు ఖమ్మం జిల్లా నేతల యొక్క అంతర్గత విభేదాలే కారణమని స్వయంగా గులాబీ అధినేత కేసీఆర్ చెప్పారు. అయితే రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి ఎవరిని దింపాలా అనేది టీఆర్ఎస్ తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ నుండి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీ తరపున గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్కడ కేవలం ఒక స్థానానికే పరిమితం కావడానికి గల కారణం పొంగులేటి అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఖమ్మం జిల్లా నేతలు గులాబీ బాస్కు శ్రీనివాస్ తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. పొంగులేటి మాత్రం గెలవని నేతలను టికెట్లు ఇచ్చారని, దానికి తాను కారణం కాదని తన సన్నిహితుల వద్ద చెప్తున్నాడు. ఇక ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు నాయక్ టీఆర్ఎస్ కు తీసుకురావడంలో పొంగులేటి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. దీంతో అధిష్టానం వద్ద మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా నేతలు మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేస్తే సహకరించమని తేల్చి చెప్తున్నారు. పొంగులేటి వల్ల చాలా మంది నేతలు ఓడిపోయారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి పాలేరు నియోజకవర్గంలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దించితే ఎలా ఉంటుందని పార్టీ చర్చలు జరుపుతోంది. ఖమ్మంలో ఏమాత్రం టీఆర్ఎస్ బలం లేని సమయంలో తుమ్మల టీఆర్ఎస్ ను బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. దీంతో గతంలో తుమ్మలకు కేబినెట్ లో ఛాన్స్ దక్కింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇవ్వాలా లేదా ఎంపీ స్థానం నుండి బరిలోకి దించాలా అని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం గతంలో ఓడిపోయిన మంత్రులు టీఆర్ఎస్ ను వీడే ప్రమాదం ఉంది. లేదంటే వారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తుమ్మలకు పార్లమెంటు సీట్ ఇచ్చినట్లయితే గతంలో ఓడిన మంత్రుల నుండి ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేపించాలని చూస్తున్నారు. ఇక అదే సమయంలో పొంగులేటి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలు తుమ్మల పొంగులేటిల వర్గాల మధ్య అంతర్గత కుంబులాటలు ఉన్నాయి. దీంతో పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికల్లో సహకరించే అవకాశం ఉండదు. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ కి ఇస్తే తుమ్మల సహకరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుండి అభ్యర్థిని ఎంపిక చేయడం గులాబీ బాస్కు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో ఎత్తులు వేయడంలో ఆరితేరిన గులాబీ అధిపతి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.